Hi friends, welcome to our channel. Today, we will discuss the classification of accounts. In the accounting concept, the most important class is the how does accounting work, advantages, disadvantages, we learn different things. But today, we will discuss the basic thing for to do accounts. Accounts చేయడానికి ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. వన్ ఇస్ పర్సనల్, సెకండ్ వన్ ఇస్ రియల్ అండ్ థర్డ్ వన్ ఇస్ నామినల్. ద ఫస్ట్ వన్ ఇక్కడ ద పర్సనల్ అకౌంట్స్ అనేది ద నేమే చెప్తుంది. ఇది పర్సనల్ అకౌంటింగ్ సంబంధించినది. లైక్ దట్ లైక్ వైజ్ ఇప్పుడు మనం బ్యాంక్స్లో పోయి అకౌంట్స్ ఓపెన్ చేస్తాం, పర్సనల్ అకౌంటా ఫర్మ్ అకౌంటా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఈ పర్సనల్ అకౌంట్ ఎట్లా యూజ్ అవుతుందప్ప అంటే, ఈ పర్సనల్ అకౌంట్స్లో న్యాచురల్ పర్సన్స్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ బాడీ ఫర్మ్స్ కానీ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పర్సనల్ అకౌంటింగ్కి సంబంధించి ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్, ఇప్పుడు న్యాచురల్ పర్సన్స్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుందామంట. లైక్ వైజ్ ఎగ్జాంపుల్కి జయకుమార్ అకౌంట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ వచ్చేసి సంథింగ్ ఒక కంపెనీ నేమ్ తీసుకుందామంట. లైక్ వైజ్ ఎస్ఆర్హెచ్ అకౌంట్, తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్, ఇవి కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకే వస్తాయి. ఇక్కడ మనకి గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్కి సంబంధించి కూడా ద సేమ్ థింగ్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ వస్తాయి. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్లో ఏమంటే ఇంపార్టెంట్గా టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బోత్ అసెట్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. టాంజిబుల్ అంటే ఏమి, ద అసెట్స్ విచ్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ హోల్డ్. మనం వేటిని అయితే చూస్తాము లైక్ బిల్డింగ్స్, ప్లాట్స్ ఇలాంటివన్నీ, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్. ఇవి మన కంటికి కనిపిస్తాయి, మనం హోల్డ్ చేసుకుని పెట్టుకోగలము. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏమిటంటే వీ కెనాట్ సీ దెమ్, మనం చూడలేము అనమాట వాటిని. లైక్ వైజ్ ఇవి గుడ్ విల్ అకౌంట్స్. ఇప్పుడు గుడ్ విల్ అనేది ఏంది, అది ఒక మంచి రెప్యుటేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక కంపెనీ నేమ్ తీసుకోండి, ఎగ్జాంపుల్కి హిందుస్థాన్ పెట్రోలియం తీసుకోండి. హిందుస్థాన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అని మనం మాట్లాడతాము. ఆ మాట్లాడడంలో మంచిగా ఉంటుంది అనేది వి కాంట్ సెన్స్ ఇట్, మనం టచ్ చేయలేము దాన్ని. ఇట్స్ ఎ గుడ్ విల్, ఆ రెప్యుటేషన్ అనేది మనం టచ్ చేయలేనిది, అందుకే దాన్ని ఇంటాంజిబుల్ అసెట్ అన్నాము. లైక్ ఇంకొకటి థర్డ్ వచ్చేసి థర్డ్ అకౌంట్, సెకండ్ అకౌంట్ రియల్ అకౌంట్, థర్డ్ది నామినల్ అకౌంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉండేది నామినల్ అకౌంట్స్కి సంబంధించి. నామినల్ అకౌంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్లో ఏమి ఇంపార్టెన్స్ అంటే, దీంట్లో ఓన్లీ ద గెయిన్స్, ఇన్కమ్స్, మనకి ఏదైతే వచ్చింటుందో గెయిన్స్, ఇన్కమ్స్, లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. మనకు వచ్చిండే లాసెస్ అయితేనేమి, మనకు వచ్చిండే ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టినది ఏదైతే ఉంటుందో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. మన అకౌంట్స్ బర్త్, మనం నేర్చుకోవాలా అకౌంటింగ్ అంటే వి షుడ్ నో దీస్ త్రీ గోల్డెన్ ప్రిన్సిపల్స్ అనమాట. ఈ త్రీ ప్రిన్సిపల్స్ లేదా మనం ఏమీ చేయలేము. మనం కనీసం జర్నల్ ఎంట్రీస్ని ఫ్రేమ్ చేయలేము, లెడ్జర్ అకౌంట్స్ ఇంకా అసలే రావు. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యేదే మనకి ఇక్కడ త్రీ గోల్డెన్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. గోల్డెన్ ప్రిన్సిపల్స్ దగ్గరికి పోయేక ముందర ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను వీటికి సంబంధించి. ఇక్కడ పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంటు, ఈ మూడు ఒక్కటే అయినప్పటికీ, ఈ మూడు ఒకటే టైప్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. బట్ కానీ ఇక్కడ పర్సనల్ అనేది పర్సన్స్కి సంబంధించి వస్తుంది, రియల్ అనేది అసెట్స్కి సంబంధించి వస్తుంది, నామినల్ అనేది గెయిన్స్ లాసెస్ ఆర్ ఇన్కమ్స్
ఎక్స్పెన్సెస్. వీటి గురించి ఇవి డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్లో డెబిట్ క్రెడిట్ అనే టూ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. డెబిట్ అంటే ఎవరు, క్రెడిట్ అంటే ఎవరు, డెటార్ ఎవరు, క్రెడిటార్ ఎవరు, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం చదవాలా అంటే వి షుడ్ నో దోస్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ అనమాట. ఆ గోల్డెన్ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళక ముందు ఇంకా కొద్దిగా టాపిక్ దీనిపైన కొద్దిగా లార్జ్గా ఎన్లార్జ్ చేసుకొని మాట్లాడుకున్నట్టయితే మనం ఇంతవరకు కవర్ చేసుకునే కాన్సెప్ట్స్లో నిన్న మనం కవర్ చేసుకునే కాన్సెప్ట్స్ వచ్చేసి డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మాట్లాడినాము, సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ గురించి మాట్లాడినాము, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాము. వీటన్నిటిది ఒక ఓవర్వ్యూ తీసుకున్నట్టయితే మనం ఇంతవరకు చెప్పుకునే కాన్సెప్ట్ జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. ఎగ్జాక్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఈ రోజు నుంచి క్లాసెస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి, కానీ యాజ్ సూన్ యాజ్ దాని మాదిరిగా ఈజీగా కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ అయిపోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేసుకుందామంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.